గోవుల రక్షణకు వెళ్లి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోరక్షకులు చందు పృథ్వీరాజుల ఆత్మకు శాంతి కలగాలని వారు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ బాలకృష్ణ గురుస్వామి బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్ అంబర్పేట భరత్ నగర్ కమ్యూనిటీ హాల్లో సంతాప సభ నిర్వహించారు. గోరక్షకులకు నిరుద్యోగ భృతితో పాటు ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. భారతమాత బొడ్డు బిడ్డలు మన వనమూర్తి చంద్రశేఖర చారి మరి పృథ్వీరాజును దేశ కోసం ధర్మం కోసం గోవు కోసం మరి ప్రాణత్యాగాన్ని చేసినటువంటి ఈ యొక్క అమరవీరులు దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి యోధులతో ఏమాత్రం తీసిపోరు. భగవద్గారిని కలిసి ఒక విజ్ఞప్తి పత్రం ఇస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మీ పోలీసు వారు రాత్రి పగలు గోవులను రక్షించాలని చెప్పి వీళ్ళు బయలుదేరుతున్నారు కాబట్టి వీరందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత. గోరక్షణ కోసం మీరు బయటికి రావాలనే దృక్పథం రాకుండా పోలీసు వారు చర్యలు తీసుకొని 1977 యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్టును అమలుపరిచి ఎక్కడ కూడా గోవులు తరలించే వాహనాలు కనిపించినా ఇమీడియట్లీ పోలీసు వారు వారి బాధ్యతగా గుర్తెరిగి వారు ఈ బండ్లను సీజ్ చేసి ఈ గోవులను గోశాలకు కానీ రైతులకు కానీ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి మేము మహేష్ భగవత్ గారి గారికి వెళ్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఈ సంఘటన ఒక ఆర్టీసీ బస్సు మూలంగా జరిగింది కాబట్టి వారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. ఎందుకంటే వారి కుటుంబానికి ఆర్టీసీ వారు సహాయం చేసి వారి వారికి ఎందుకంటే ఒక పెళ్ళి కావాల్సిన ఒక చెల్లి ఉంది, పెళ్ళి కావాల్సిన ఒక తమ్ముడు ఉన్నాడు, తండ్రి లేని కుటుంబం వాళ్ళని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై ఉంది కాబట్టి వారిని మేము వినియోగించడానికి మా సంస్థ ద్వారా మరి రిప్రజెంటేషన్ ఇచ్చి వారి కుటుంబానికి ఏ రకమైన సహాయం చేయగలిగితే అది మేమందరం కలిసి